శ్రీకాకుళం జిల్లా పాలకొండ కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. ఈ నెల 14వ తేదీన బ్యాంకుల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల ప్రణాళికను ప్రకటించినప్పటికీ వాటి లక్ష్యాలను రైతులకు చేరటం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ఆదాయం ఇచ్చేటట్టుగా మేము ఈ ధరలు పెంచామని చెప్తుంది. ఎంత పెంచారో అని చూసుకుంటే కేవలం క్వింట ధాన్యానికి 72 రూపాయలు మాత్రమే పెంచింది. మరి నిన్నగాక మొన్న ఎరువుల ధరలు పెరిగినప్పుడు చూసుకుంటే వాటికి వీటికి మధ్య వ్యత్యాసం పెరుగుదల రైతు మీద భారం వేసేటట్టుగా ఉంది తప్ప ఏమాత్రం కూడా ఈ పెరుగుదల వల్ల రైతుకి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇది కంటి తూడుపు చర్య. మరి ఇలాంటి ధరల వల్ల రైతుకి ఏదో మేము లాభాలు చేకూర్చేటట్టుగా ఆదాయాలు పెంపొందించేటట్టుగా 50% ఆదాయాలు అదనంగా ఇచ్చేటట్టుగా ఈ ధరలు పెంపుదలు చేశామని చెప్పేసి కేబినెట్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. రైతులను నడ్డి విరిచే చర్యలు తప్ప ఇంకోటి కాదు. ఒకవైపు నువ్వు రైతుకు వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేశామని చెప్తున్నావు తప్ప ఈరోజు రైతుకు వచ్చే ఆదాయాన్ని మరింత క్షీణింప చేశారు ఎరువుల ధరలు పెంచేసి. అందుకని చెప్పే మీరు చేసింది సమంజసమైంది కాదు. 2014 ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఏదైతే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిందో వాటిని అమలు చేస్తామని చెప్పారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈరోజు క్వింట ధాన్యానికి 2600 రూపాయలు వచ్చినది. మరి మీరు కేవలం 72 రూపాయలు పెంచి 1940 రూపాయలు కొనుగోలు చేయాలంటే ఇక్కడ బ్రోకరేజీ తప్ప ఇంకోటి లేదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా. కేవలం రైతుకి ముట్టేది క్వింట ధాన్యానికి మీరు చెప్పింది 1940 రూపాయలు అనుకుంటే ఈరోజు 1400, 1500 కూడా ఉండడం లేదు. ఆ రకంగా ఏమాత్రం కూడా రైతుకి ఇది సంతృప్తికరంగా లేదు. అందుకని చెప్పి ఉద్యమాలకు మేము సిద్ధమవుతున్నాం. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వం మేము కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్తుంది, రుణాలు ఇస్తామని చెప్తుంది, ఫైనాన్షియర్ అని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్లు పెట్టింది. ఏం చేశారు మీరు? ఈరోజు కూడా గ్రామ సభలు జరగడం లేదు, ఆర్బీకే కేంద్రాల్లో నమోదు చేసుకోవడం లేదు. వాస్తవ కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, వడ్డీ వ్యాపారం తగ్గిపోయి వ్యవసాయానికి పెట్టుబడులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి ఈ నెల 14వ తేదీన అన్ని బ్యాంకుల దగ్గర కూడా ఆందోళనకి ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దాన్ని జయప్రదం చేయమని చెప్పేసి జిల్లాలో ఉన్న రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది.